హాయ్ ఫ్రెండ్స్, ఆస్క్ తెలుగుబడి ద్వారా చాలామంది చాలా ప్రశ్నలు అడిగారు. వాటిలో కొన్నింటికి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు అంత పెద్ద పెద్ద శబ్దాలు ఎందుకు వస్తాయి? కంప్యూటర్లో కాన్ అనే పేరుతో ఫోల్డర్ని ఎందుకు క్రియేట్ చేయలేం? మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? చేపల వర్షం ఎలా కురుస్తుంది? బ్లేడ్కి మధ్యలో ఒక రకమైన డిజైన్ ఉంటుంది, అది ఎందుకు? గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? కళ్ళు కనపడిన వాళ్ళకి నిద్రలో కలలు వస్తాయా? ఇలా ఎన్నో ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్కి ఈ వీడియోలో సమాధానం తెలుసుకుందాం. ఆకాశంలో మెరుపులు వచ్చినప్పుడు పెద్ద పెద్ద శబ్దాలు వస్తాయి కదా, అంత పెద్ద శబ్దాలు ఎలా ఏర్పడతాయి? దానికి రీజన్ ఏంటో ఇప్పుడు చూద్దాం. మెరుపులు ఏర్పడినప్పుడు ఆ మెరుపు చుట్టూ లేదా ఆ ప్రదేశంలో సుమారుగా 29,730 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనేది క్రియేట్ అవుతుంది. అయితే సూర్యుడి ఉపరితలం దగ్గర 5,500 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత ఉంటుంది. అంటే సూర్యుడి ఉపరితలం కంటే కూడా సుమారుగా 5 రెట్లు ఎక్కువ వేడి అన్నమాట. ఇంత విపరీతమైన వేడి కలిగిన ఒక మెరుపు గాలి గుండా ఒక్కసారిగా ప్రయాణించినప్పుడు ఈ మెరుపుకి పక్కనే ఉన్నటువంటి ఎయిర్ పార్టికల్స్ అనేవి విపరీతంగా వేడెక్కి దూరంగా ఎక్స్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తాయి. ఆ సమయంలో వాటికి పక్కనే ఉన్నటువంటి మిగిలిన ఎయిర్ పార్టికల్స్ని వేగంగా విపరీతమైన ఎనర్జీతో ఢీ కొట్టడం లేదా నెట్టడం జరుగుతుంది. ఆ సమయంలో సౌండ్ కూడా క్రియేట్ అవుతుంది, అదే మనకు ఉరుములా వినపడుతుంది. అలాగే మీరు గమనించినట్లయితే మెరుపు ఏర్పడిన కొంతసేపటి తర్వాత ఉరుము శబ్దం ఏర్పడుతుంది. ఎందుకంటే లైట్ అనేది 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది, కానీ సౌండ్ మాత్రం 1 సెకండ్కి సుమారుగా 340 మీటర్ల దూరం మాత్రమే ప్రయాణిస్తుంది. మెరుపు ఉరుము ఒక్కసారే క్రియేట్ అయినప్పటికీ సౌండ్ కన్నా లైట్ వేగంగా ప్రయాణించడం వల్ల ముందు మెరుపు మనకు కనిపించి కొన్ని సెకండ్ల తర్వాత దాని శబ్దం మనకు వినపడుతుంది. మనకు ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి? ఎక్కిళ్ళు రావడం అనేది సర్వసాధారణం, వయసుతో సంబంధం లేకుండా అవి అందరికీ వస్తాయి. కానీ అలా ఎక్కిళ్ళు వచ్చినప్పుడు అసలు అవి ఎందుకు వస్తున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? సరే, దానికి కారణమేమిటో ఇప్పుడు చూద్దాం. సాధారణంగా మనం గాలి పీల్చి వదులుతున్నప్పుడు ఊపిరితిత్తులు సంకోచం వ్యాకోచం చెందుతూ ఉంటాయి. అయితే మనం శ్వాస తీసుకోవడంలో మరొక భాగం కూడా ముఖ్య పాత్ర పోషిస్తుంది, అదే డయాఫ్రమ్ అనే ఒక కండరం. ఇది ఊపిరితిత్తులకు క్రింద భాగంలో ఉంటుంది. ఈ డయాఫ్రమ్ క్రిందకు కదిలినప్పుడు ఊపిరితిత్తులు ఎక్స్పాండ్ అవ్వడం వల్ల గాలి లోపలికి వెళ్తుంది. అలాగే ఈ డయాఫ్రమ్ అనేది పైకి వచ్చినప్పుడు ఊపిరితిత్తులు సంకోచించి గాలి బయటకు వెళ్తుంది. ఇది ఇలా ఉంటే ఒక్కొక్కసారి మనం కంగారుగా తిన్నా లేదా తాగినా లేదా ఎక్కువగా తిన్నా ఈ డయాఫ్రమ్ క్రింద ఉన్న జీర్ణాశయం ఉబ్బుతుంది. దీనివల్ల డయాఫ్రమ్ కదలికలకు ఇబ్బంది ఏర్పడుతుంది. అప్పుడు డయాఫ్రమ్ చిన్న చిన్న కుదుపు లేదా జర్క్స్ ఇస్తుంది. ఇవే మనకి వచ్చే ఎక్కిళ్ళు. అయితే ఇలా డయాఫ్రమ్ జర్క్ ఇచ్చినప్పుడు ఒక్కసారిగా గాలి లోపలికి వస్తుంది, కానీ మన గొంతులో ఉండే వోకల్ కార్డ్స్ అనేవి ఒక్కసారిగా వేగంగా వచ్చే ఈ గాలిని ఊపిరితిత్తుల్లోకి వెళ్లకుండా ఆపేస్తాయి. అందుకే మనకు ఆ ఎక్కిళ్ళ శబ్దం వస్తుంది. అలాగే ఎక్కువగా ఏదైనా ఎమోషన్స్కి గురైన సమయంలో కూడా ఈ ఎక్కిళ్ళనే వస్తాయి. ఎలాగో ఎక్కిళ్ళ గురించి చెప్పుకుంటున్నాం కాబట్టి ఇంతకుముందు ఫ్యాక్ట్స్ వీడియోలో తెలుసుకున్న ఒక ఫ్యాక్ట్ని ఇక్కడ చెప్పుకుందాం. చార్లెస్ ఓస్బోర్న్ అనే వ్యక్తికి 1922 నుండి 1990 అంటే 68 సంవత్సరాల వరకు ఆగకుండా ఎక్కిళ్ళు వస్తూనే ఉన్నాయట. గిన్నిస్ బుక్ రికార్డు వాళ్ళ ప్రకారం ఆ 68 సంవత్సరాల్లో అతనికి 43 కోట్ల ఎక్కిళ్ళు వచ్చి ఉంటాయని అంచనా వేశారు. చివరికి 1990వ సంవత్సరంలో ఎక్కిళ్ళు ఆగాయి, కానీ ఆ తరువాతి సంవత్సరమే ఆయన చనిపోయారు. కంప్యూటర్లలో కాన్ అనే పేరుతో ఫోల్డర్ని ఎందుకు క్రియేట్ చేయలేము? మీకు తెలుసా, మైక్రోసాఫ్ట్ విండోస్కి సంబంధించిన కంప్యూటర్లలో కానీ ల్యాప్టాప్లలో కానీ మనం కాన్ అనే పేరుతో ఫోల్డర్ని క్రియేట్ చేయలేం. కేవలం ఈ కాన్ ఒకటే కాదు, ఈ పేర్లతో కూడా మనం ఫోల్డర్ని క్రియేట్ చేయలేం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. ఎందుకు ఈ పేర్లతో ఫోల్డర్ క్రియేట్ చేయలేమంటే, మైక్రోసాఫ్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ పర్ఫామ్ చేసే కొన్ని టాస్క్ల కోసం ఈ పేర్లను ఆల్రెడీ రిజర్వ్ చేసుకుని ఉంటుంది. ఒకవేళ మీరు అదే పేర్లతో మళ్ళీ ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే సిస్టమ్ కన్ఫ్యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఆ పేర్లతో ఫోల్డర్ని క్రియేట్ చేయడానికి సిస్టమ్ ఒప్పుకోదు. కానీ కొంతమంది కొన్ని కొన్ని ట్రిక్స్ ప్లే చేసి ఈ కాన్ పేరుతో కూడా ఫోల్డర్ని క్రియేట్ చేస్తారు. ఇలా చేయడం వల్ల తర్వాత కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి అలాంటి ట్రిక్స్ యూజ్ చేయకపోవడమే మంచిది.
మనం కొన్నిసార్లు వార్తల్లో కానీ పేపర్లలో కానీ చాలా చోట్ల చేపల వర్షం కురిసినట్టు వింటూ ఉంటాం, చదువుతూ ఉంటాం. కానీ అసలు చేపల వర్షం ఎలా కురుస్తుంది, అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఈ చేపల వర్షం కురవడానికి కారణమేమిటో తెలుసుకోవడానికి శాస్త్రవేత్తలు ఎన్నో పరిశోధనలు చేశారు. చివరికి వాటర్ స్పోర్ట్స్ అనేవి దీనికి కారణమని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. అంటే ఒక టోర్నడో లాంటి వేగంగా తిరిగే గాలులు ఒక్కొక్కసారి నదులు సముద్రాల మీదుగా వెళ్ళినప్పుడు ఆ ఫోర్స్కి నీరు కూడా సుడులు తిరుగుతూ ఆకాశంలోకి వెళ్తుంది. వీటినే వాటర్ స్పౌట్స్ అని అంటారు. ఇలా పైకి వెళ్లే నీటితో పాటుగా ఆ నీటిలో ఉన్న చిన్న చిన్న చేపలు కప్పలు కూడా పైకి వెళ్ళిపోతాయి. ఈ టోర్నడోల గాలుల వేగం తగ్గే వరకు ఈ చేపలు కూడా టోర్నడోలతో పాటు మేఘాల ద్వారా కొంత దూరం ప్రయాణించి, ఈ టోర్నడోల పవర్ తగ్గిన తర్వాత మేఘాలు వర్షించినప్పుడు ఆ వర్షంతో పాటుగా ఇవి కూడా పడతాయి. ఈ విధంగా చేపల వర్షం కురవడం అనేది జరుగుతుంది. బ్లేడ్కి మధ్యలో ఒక రకమైన డిజైన్ ఉంటుంది, అది ఎందుకు? 1901 జిల్లెట్ కంపెనీ మొట్టమొదటిసారిగా రెండు వైపులా పొదును కలిగిన పలుచని బ్లేడ్ని తయారు చేసింది. ఈ బ్లేడ్ రేజర్లో కదలకుండా ఫిట్ అవ్వడం కోసం బ్లేడ్కి మధ్యలో 3 హోల్స్ని పంచి చేసింది. ఇదే ఆ బ్లేడ్ డిజైన్. జిల్లెట్ కంపెనీ ఈ డిజైన్ మీద పేటెంట్ తీసుకుంది. అంటే తరువాత 20 వరకు ఎవరూ కూడా ఆ డిజైన్తో బ్లేడ్ తయారు చేయకూడదు. అలా 1921 ఆ బ్లేడ్ మీద ఉన్న పేటెంట్ ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత చాలా కంపెనీలు ఆ బ్లేడ్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. కానీ అప్పటికే జిల్లెట్ కంపెనీ బ్లేడ్ల తయారీలో 1 ప్లేస్లో ఉంది. అప్పుడు జే హెన్రీ అనే వ్యక్తి ప్రోబ్యాక్ కార్పొరేషన్ అనే పేరుతో బ్లేడ్లను తయారు చేయడం స్టార్ట్ చేశాడు. అయితే ఇతను చాలా తెలివిగా ఏం చేశాడంటే, ఇతని ప్రోబ్యాక్ కంపెనీ తయారు చేసే బ్లేడ్లకు మధ్యలో ఒక రకమైన యూనిక్ డిజైన్ పెట్టాడు. దీనివల్ల ప్రోబ్యాక్ కంపెనీ బ్లేడ్లు జిల్లెట్ కంపెనీకి సంబంధించిన రేజర్లో సరిపోయేవి. కానీ జిల్లెట్ కంపెనీకి సంబంధించిన 3 రంధ్రాలు ఉండే బ్లేడ్ మాత్రం ప్రోబ్యాక్కి సంబంధించిన రేజర్లో సరిపోయేవి కాదు. దాంతో 2 కంపెనీలకు సంబంధించిన రేజర్లో సరిపోతుంది కాబట్టి అందరూ ప్రోబ్యాక్ కంపెనీ బ్లేడ్లను ఎక్కువగా వాడేవారు. ఈ కారణంగా జిల్లెట్ కంపెనీకి చాలా నష్టం వచ్చింది. ఆ తరువాత మెల్లమెల్లగా అన్ని కంపెనీలు కూడా ఇదే డిజైన్తో బ్లేడ్లను తయారు చేయడం మొదలుపెట్టాయి. ఆ డిజైన్నే ఇప్పటికీ వాడుతున్నారు. గాలిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం? మన చుట్టూ ఉన్నా సరే మనం గాలిని ఎందుకు చూడలేకపోతున్నామనే సందేహం మనందరికీ వచ్చే ఉంటుంది. దీనికి సమాధానం తెలవాలంటే ముందు మనకి ఏదైనా ఒక వస్తువు ఎలా కనిపిస్తుంది అనేది అర్థమవ్వాలి. కాంతి ఏదైనా ఒక వస్తువు మీద పడినప్పుడు అది రిఫ్లెక్ట్ అయ్యి మన కంటిలోని రెటీనాకి చేరితే ఆ వస్తువు మనకు కనబడుతుంది. అయితే గాలిలో ఉండే అణువులు చాలా చాలా చిన్నగా ఉంటాయి. అవి ఎంత చిన్నగా ఉంటాయంటే కాంతి అనేది అసలు ఆ ఎయిర్ మాలిక్యూల్తో ఇంటరాక్ట్ అవ్వడానికి కూడా వీలు లేనంత చిన్నవి. ఈ గాలిలోని చిన్న చిన్న అణువులు వాటి మీద పడిన కాంతిని రిఫ్లెక్ట్ చేయలేవు, కాబట్టి ఆ అణువులు మనకు కనిపించవు. అందుకే మనం గాలిని చూడలేకపోతున్నాం. కళ్ళు కనపడని వాళ్ళకి నిద్రలో కలలు వస్తాయా? వాళ్ళకి బయట ప్రపంచం కనిపించదు కాబట్టి కలలో వాళ్ళకి ఏం కనిపిస్తుంది? చూపు లేని వాళ్ళకు కూడా కలలు వస్తాయి. ఎందుకంటే కలలు అనేవి కంటికి సంబంధించిన ప్రక్రియ కాదు, మెదడుకి సంబంధించినది. కాబట్టి చూపు ఉన్న వాళ్ళకి ఎలా కలలు వస్తాయో చూపు లేని వాళ్ళకు కూడా అంత సాధారణంగానే కలలు వస్తాయి. అయితే వాళ్ళకి ఏ వయసులో చూపు పోయింది లేక పుట్టుకతోనే చూపు లేదా అనే దాని మీద ఆధారపడి వాళ్ళ వాళ్ళ కలల్లో విజువల్స్ అనేవి ఉంటాయి. ఒకవేళ 5-6 చిన్న వయసులో ఉన్నప్పుడు చూపు కోల్పోయినట్లయితే వాళ్ళకి కలలో చాలా తక్కువ విజువల్స్ కనిపిస్తాయి. కొంతమందికి ఏమీ కనిపించకపోవచ్చు కూడా. ఎందుకంటే వాళ్ళు చూసిన ఆ కొద్దిపాటి విజువల్స్ కూడా మెల్లమెల్లగా మెదడు మర్చిపోతుంది. దాంతో వాళ్ళు చూసిన ఆ కొన్ని విజువల్స్ కూడా కొంతకాలానికి బ్లర్గా మారిపోతుంది. ఒకవేళ 40-50 వయసులో చూపు కోల్పోయినట్లయితే వాళ్ళకి కళలో విజువల్స్ బాగానే ఉంటాయి. అంతేకాదు, కళ అంటే కేవలం దృష్టికి సంబంధించిందే కాదు. కళలో మనకు వినికిడి, స్పర్శ, నొప్పి, భయం, రుచి ఇవన్నీ కూడా మనం కళలో ఫీల్ అవుతాం. కాబట్టి కళ్ళు కనపడిన వాళ్ళకి కళలో ఏమీ కనిపించకపోయినా మిగిలినవన్నీ కూడా ఫీల్ అవుతారు. ఒకవేళ పుట్టినప్పటి నుండే కనుక చూపు లేకపోతే వాళ్ళకి కళలో ఏమీ కనిపించే అవకాశమే లేదు. ఎందుకంటే వాళ్ళు అసలు ఒక చెట్టు, పక్షి, కారు, ఇల్లు వీటిని ఎప్పుడూ చూసి ఉండరు. కాబట్టి వాళ్ళకి అవి ఎలా ఉంటాయో తెలియదు. కాబట్టి వాళ్ళకి కళలో ఏమీ కనిపించదు. 1999 ద యూనివర్సిటీ ఆఫ్ హార్ట్ఫోర్డ్ జరిపిన పరిశోధనలో తెలిసింది ఏమిటంటే, పుట్టుకతోనే కళ్ళు కనిపించని వారి కళల్లో 48% శబ్దాలు, 52% మిగిలిన రుచి, స్పర్శ, భయం వంటివి ఫీల్ అవుతారని తెలిసింది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ వాట్సాప్, ఫేస్బుక్ ద్వారా షేర్ చేయండి.
ఇలాగే మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలు మిస్ కాకుండా తెలుసుకోవడానికి తెలుగుబడి యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. ఒకవేళ మీరు టెలిగ్రామ్ యాప్ వాడుతున్నట్లయితే టెలిగ్రామ్లో తెలుగుబడి గ్రూప్లో జాయిన్ అవ్వండి. ఈ గ్రూప్కి సంబంధించిన లింక్ని ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏదైనా వీడియో అప్లోడ్ చేసిన వెంటనే ఈ గ్రూప్లో షేర్ చేస్తాను. అలాగే ఫేస్బుక్ మరియు ట్విట్టర్లో తెలుగుబడి పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.